డిష్ కుక్కర్. ఇది సోలార్ డిష్ కుక్కర్. ఒక పెరాబల్ డిష్ తీసుకొని దీని మీద అద్దాలు అంటించుకున్నాం. ఇది అద్దాలు అంటించుకున్నాక ఇది ఎండలో పెట్టినప్పుడు సూర్యకిరణం దీని మీద పడి రిఫ్లెక్ట్ చెందుతుంది. ఆ రిఫ్లెక్ట్ చెందడం ద్వారా ఇవన్నీ ఒక చోట కేంద్రీకృతమవుతాయి. అక్కడ ఒక ఫోకల్ పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అర్థం మొత్తం వచ్చేసరికి విడుదలైనప్పుడు ఒక త్రిపాది అమర్చి వంట చేసుకోవచ్చు. ఇది మనం ఎందుకు వాడుకుంటున్నామంటే బొగ్గు కిరోసిన్ గ్యాస్ విద్యుత్ చతి ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి వాటిని భావతర వాళ్ళకి చెప్పాలంటే మేము ఇలా వాడుకున్నామని చెప్పాల్సి వస్తుంది. వాటిని భావతర వాళ్ళకి మిగిలవలసాయంటే ఆదా చేసుకోవాలి. ఆదా చేసుకోవాలంటే ఈ సౌరశక్తి అనేది ఉచితంగా లభిస్తుంది కాబట్టి దీన్ని ఉచితంగా వాడుకొని వాటిని ఆదా చేసుకోవచ్చు. ఇది సోలార్ డిష్ కుక్కర్. ఇది ఒక పెరాబల్ డిష్ తీసుకొని దీని మీద శారీస్ మీద కుట్టుకునే అద్దాలు అంటించాం. అద్దాలు అంటించినప్పుడు ఇది ఎండలో పెట్టినప్పుడు సూర్యకిరణం దీని మీద పడి రిఫ్లెక్ట్ చెందుతుంది. రిఫ్లెక్ట్ చెందడం ద్వారా అవన్నీ ఒక చోట కేంద్రీకృతం అవుతాయి. దాన్ని ఫోకల్ పాయింట్ అంటారు. ఈ ఫోకల్ పాయింట్ ద్వారా ఈ అధిక మొత్తం మీద ఉష్ణం విడుదలయ్యి అక్కడ ఒక త్రిపాది పెట్టుకున్నప్పుడు వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఎందుకు తయారు చేసుకున్నామంటే బొగ్గు కిరోసిన్ గ్యాస్ విద్యుత్ చేతి ఇవన్నీ ఆ తరిగిపోయే ఇంధనాలు అన్నమాట. ఈ తరిగిపోయే ఇంధనాలు కాబట్టి మనం భారత వాళ్ళకి చెప్పుకోవడానికి మిగులుకుండా ఉండు కాబట్టి ఉచితంగా లభ్యమయ్యేదండి సౌరశక్తి. సౌరశక్తి ద్వారా మనం దీన్ని తయారు చేసాం. ఇదంతా ఎంత వాడుకున్నా ఉచితంగా లభిస్తుంది. అవి కూడా ఆదా అవుతాయి.